మీరు చెప్పిన ప్రధానమైన హామీలు, తల్లికి వందనం, 15,000 రూపాయలు, 15,000 రూపాయలు, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే రాష్ట్ర ప్రజలారా, పాత్రికేయ మిత్రులారా, మీకు కూడా గుర్తు చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో 1 కోటి మంది పిల్లలు బడులకు వెళ్తున్నారు. 1 కోటి మందికి 15,000 రూపాయలు ఎప్పుడిస్తాడు చంద్రబాబు నాయుడు గారు, మేము అడుగుతున్నాం. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క పిల్లోడికి ఇస్తానన్నాడు. మేమైతే తల్లికి మాత్రం ఇస్తామన్నాం. చెప్పిన మాట ప్రకారం 5 సంవత్సరాలు 15,000 చొప్పున జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పథకాన్ని అమలుపరిచి చేసి చూపించాడు. ఇప్పుడు మీరిచ్చిన ప్రధానమైన హామీలో, సూపర్ 6లోని ప్రధానమైన హామీ తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఏ రోజు నుంచి మీరు అమలు పరుస్తున్నారో ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. అలాగనే రైతులకు సీజన్ వచ్చేసింది, వర్షాలు పడినాయి, వ్యవసాయం మొదలు పెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చాలా లోతైన విశ్లేషణతో ప్రారంభ దశలోనే పంటకు, వ్యవసాయానికి సంబంధించిన ఆధారమైన పెట్టుబడి కింద ఇబ్బంది పడతాడేమోనని, ఆ రోజున రైతు భరోసా డబ్బుల్ని తొలి విడతగా ఈ పాటికి మేము వేసేసాం. మీరు ఇంకా వేయలేదు, సీజన్ మొదలైంది, మీ వైపు ఆశగా చూస్తున్నారు మీకు ఓట్లేసిన ప్రజలు, మాకు ఓట్లేసిన ప్రజలు దానిలో ఉన్నారు. కానీ మీరు బాగా పథకాలు ఇస్తారని ఆశపడి మోసపోయిన ప్రజల గురించి మేము మాట్లాడుతున్నాం. ఆ పథకాన్ని తక్షణం అమలుపరచమని డిమాండ్ చేస్తున్నాం. 18 సంవత్సరాలు నిండిన ఆడపడుచులకు, సోదరులారా, 18 సంవత్సరాలు నిండిన ఆడపడుచులకు 1,500 చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తానని వారు మాటిచ్చారు. వారి హామీల్లో, ప్రధానమైన హామీల్లో అది ఉంది. సుమారుగా 2,10,000,000 మంది ఆడపడుచులు ఉన్నారు యాజ్ పర్ రికార్డ్స్. అందరూ 18 ఏళ్ళు నిండిన వాళ్ళే. దీనిలో లాజిక్ ఏం లేదండి. ఓటు హక్కు కల్పించబడిన వాళ్ళందరూ 18 ఏళ్ళు పైబడిన వాళ్ళే. ఆ 2,10,000,000 మందికి వారు ఆ 18,000 రూపాయలు సంవత్సరానికి, అనగా నెలకి 1,500 చొప్పున ఇస్తే చూడాలని ఆశపడుతున్నాం. అలాగే వాలంటీర్ వ్యవస్థని అమలుపరిచి 5,000 కాదు 10,000 ఇస్తామన్నారు. ఇప్పుడేమో వాలంటీర్లను పక్కన పెట్టేసి సచివాలయ సిబ్బందితో నిన్న 1వ తారీఖు నాడు డిస్ట్రిబ్యూషన్ చేశామంటున్నారు. మళ్ళీ ఇక్కడ మేము జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు వదిలి వెళ్లటం లేదు. ఎలాగంటే జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన సచివాలయ వ్యవస్థ ద్వారానే డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ జరిగిందని చెప్పి మనం చేస్తున్నాం. వాలంటీర్లు లేకపోతే చేయలేమా? వాలంటీర్ల ద్వారానే చేయగలుగుతారా? వాలంటీర్లే వెన్నెముక అని మీరు అన్నారు కదా, ఈ రోజు మేము చేసి చూపించాం కదా అంటున్నారు. అయ్యా, మీరు చేసినటువంటి ఇంప్లిమెంటేషన్, ఆ పంపిణీ వ్యవస్థలో 80% ఎంప్లాయీస్ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఉద్యోగాలు పొందిన 1,25,000 మంది సచివాలయ సిబ్బందే అని మనం చేస్తున్నాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మంచి పనులను తీసివేసి ఒక్కడుగు కూడా మీరు ముందు వేయటానికి ఎక్కడ ఏం తావులేదు. కాతి మీ దగ్గర ఉందంతా ప్రత్యేక ఎదుటి పార్టీని అధికారం ఉంది కదా అని బెదిరించటం, ఫోన్లు చేసి తిట్టటాలు, కొట్టటాలు, తప్పుడు కేసులు బనాయించటాలు, లేదా దౌర్జన్యంగా ఇళ్లను కూల్చివేయటం, హెరాస్మెంట్ చేయటం, మీకు ఓట్లేయలేదు కాబట్టి పెన్షన్లు తీసేయటం, మీకు ఓట్లేయలేదు కాబట్టి రేపొద్దున పథకాలు ఏమి రావని భయభ్రాంతులు చేయటం మీ నైజమైతే, మీ పరిపాలన శైలి అయితే, నాకు ఓటేసినా వేయకపోయినా వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా అందరికీ పథకాలు అందాలనే దృఢమైన నికార్సైన రాజకీయాన్ని చేసిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే మా ప్రశ్నించే గొంతులు ఇక లేస్తూనే ఉంటాయి. మీరు కొట్టినా, తిట్టినా, కేసులు పెట్టినా, దౌర్జన్యాలు చేసినా వైఎస్ఆర్సిపి కార్యకర్తల నాయకుల యొక్క గొంతు ప్రతి మూల నుంచి మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటుంది. మీరు చెప్పిన సూపర్ 6 హామీలతో పాటు అనేకమైన హామీలు మీ ఎన్నికల ప్రచారాల్లో మీరు చెప్పిన ప్రతి హామీలు పేపర్ మీద ఉన్నాయి. ఆ హామీలన్నిటిని నెరవేర్చేదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల గొంతులు అన్ని నలుమూలలు ఆంధ్ర రాష్ట్రంలో పలుకుతూనే ఉంటాయి, లేస్తూనే ఉంటాయి, మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాయని, అలాగనే మీరు ప్రత్యేక హోదా అనే డిమాండ్ని తక్షణమే, ఈ రోజు మీరు ఢిల్లీలో ఉన్నారు, కనీసం ఢిల్లీ నుంచి మళ్లీ తిరిగి హైదరాబాద్ వెళ్లే లోపైనా మీరు దాన్ని డిమాండ్ చేయమని అడుగుతూ సెలవు తీసుకుంటున్నాం. ఇప్పుడు
లాజికల్ ప్రశ్న ఏంటంటే అండి, అధికారంలో ఉన్న అతను ఈజీగా సాధించకరావడానికి అవకాశం ఉంది. ఆయన ఏం పెద్ద శ్రమ పడాల్సిన అవసరం లేదు. నితీష్ కుమార్ గారితో పాటు జతగలిసి తన డిమాండ్ను గనక ఆయన కూడా ముందుకు తెస్తే, నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు ఇద్దరు గనక ప్రత్యేక హోదా డిమాండింగ్ చేస్తే మోడీ గారు తప్పనిసరిగా ఉంటాడు. ఎందుకు విన్నాడు? మోడీ గారు ఆధారపడిందే వీళ్ళిద్దరి మీద అయినప్పుడు. భారతదేశ ఎన్డీఏ గవర్నమెంట్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాల మీద ఆధారపడి ఉండినప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం డిమాండ్ ఎందుకు చేయడని అడుగుతున్నాం. మా దగ్గర ఉన్న స్వల్ప నెంబర్తో మేము ఇప్పటికే గౌరవ పార్లమెంటరీ పార్టీ నాయకులైన వైవి సుబ్బారెడ్డి గారు పార్లమెంట్ తన రాజ్యసభ ప్రసంగంలో ప్రత్యేక హోదా డిమాండింగ్ చేశారు. మేము డిమాండ్ చేస్తూనే ఉంటాం, మేము పోరాడుతూనే ఉంటాం. మా మాట ఎక్కడ ఆగదు, తగ్గదు. అది మీరు అడిగేది ఎండింగ్ కదా, ఎండింగ్. మా ఎక్స్ట్రీమ్ స్టెప్ రాజీనామా చేయటం. అంతకుమించి మా దగ్గర లాస్ట్ అస్త్రం లేదు. మొదట్లోనే లాస్ట్ అస్త్రం ఎందుకు ప్రయోగిస్తాం? అది ఇప్పుడే ఉత్పన్నం కాదు. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కమిట్మెంట్ ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ఏమి చేయటానికోసం అయినా ఆయన నిరూపించాడు. ఆ రోజు రాజీనామాలు చేయించాడు, డిమాండ్ చేశాడు. ఈ రోజున 2019లో కూడా ఈ రోజు పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజు వచ్చిన అడ్వాంటేజ్ గనక జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిండుంటే తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదాని సాధించుకొని తీరేవాడని చెప్పి మనం చేస్తున్నాం.